నేను స్టారా నేను యాక్టరా అని చాలామంది అడుగుతారు నేను ఎప్పుడు నన్ను స్టార్గా చూడట్లేదు ఇప్పుడు కూడా చూడను కానీ నేను ఒక యాక్టర్ని కానీ నన్ను స్టార్ చేసింది తెలుగు ప్రేక్షకులు ఏ స్టార్కి సొంతంగా వెలుగు ఉండదు ఏ స్టార్ అయినా ఎంత పెద్ద స్టార్ అయినా సూర్యుడిని చూసి వెలుగు తీసుకోవాలి అలా సిద్ధార్థ్ స్టార్ అంటే తెలుగు ప్రేక్షకులు నా సూర్యుడు మహాసముద్రం ఈ వేదిక గురించి నేను తొమ్మిది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అలాంటి బ్రహ్మాండమైన వేదికల్లో ఇంత ప్రముఖులు కానీ పెద్దోళ్ళు కానీ ఉన్న ఒక ఒక ఆడియన్స్ ముందు నేను మళ్ళీ మైక్ పట్టుకుని మీ ముందు నుంచినానంటే నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అందరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది నా మహాసముద్రం ఫ్లాష్ బ్యాక్ జమిని కిరణ్ గారి నుంచి స్టార్ట్ అయ్యింది నేను ఈ సినిమాలో పనిచేయటం చాలా క్రెడిట్ నేను జమిని కిరణ్ గారికి ఇస్తాను సో కిరణ్ గారు చాలా చాలా థ్యాంక్స్ నన్ను అజయ్ భూపతిని కలిపినందుకు సెకండ్ మా ప్రొడ్యూసర్ అనిల్ సుంకారా గారు

మీరు లేరంటే ఈ సినిమా లేదు మీరు లేరంటే ఇవాళ థియేట్రికల్ రిలీజ్ ఉండదు మీరు ఉన్నారు కాబట్టి మేము టూ ఇయర్స్ తర్వాత థియేటర్లో మా పేరు మా ఫేసెస్ చూడబోతున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇండస్ట్రీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అందరు ఆబ్వియస్గా అజయ్ భూపతిని పొగడారు కానీ దాని తర్వాత ఈ సినిమాలో ఉన్న టెక్నికల్ హైలైట్స్ గురించి బాగా చెప్పారు రాజ్ తోట సినిమాటోగ్రఫీ చైతన్ భారద్వాజ్ మ్యూజిక్ ఇవి సినిమాకి ఎవ్రీ టైం మీరు చూసినప్పుడు ఈ సినిమాకి ఈ సినిమాటోగ్రఫీ ఈ మ్యూజిక్ ఇంకా వాల్యూ పెంచుతూనే ఉంటాయి అలాంటి ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేశారు ప్రత్యేకంగా నేను ఎవరైనా మిస్ అయ్యానంటే క్షమించండి ఎడిటర్ ప్రవీణ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ మా ప్రొడ్యూసర్ అనిల్ అనిల్ శంకర్ గారు ఎంత డైనామిక్గా ప్రొడ్యూస్ చేసినా ఆయన యూఎస్లో ఉంటారు చాలా బిజీగా ఉంటారు వేరే టైమ్ జోన్లో ఉంటారు కానీ ఆయన ఇక్కడ లేరు వేరే వేరే కంట్రీలో ఉన్నారని ఏ ఒక్కరోజు మాకు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చూసుకుంది మా ప్రొడక్షన్ టీం మొత్తం కిషోర్ గారు మహేష్ అండ్ ఆల్ ద టీమ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్టింగ్ విత్ కో డైరెక్టర్ నందుగారు మీరు ఈ సినిమాకు చూపించిన కమిట్మెంట్ కోవిడ్ టైంలో ఇంత పెద్ద ఒక యూనిట్ని ఇంత పెద్ద ఒక అవుట్డోర్ యూనిట్ని ఎయిటీ ఫైవ్ డేస్ అవుట్డోర్ చేయటం ఇట్స్ నాట్ అ జోక్ సో ఆఫ్ టు ది స్టీమ్ దట్ వర్క్ సో హార్డ్ పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ అండి ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ ఈ సినిమా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్గా మారుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను అను యుర్ వండర్ఫుల్ ఇన్ ద ఫిల్మ్ ఎస్మిత కంగ్రాచులేషన్స్ ఆన్ వన్ ఆఫ్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యూ ఈ సినిమాలో నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండే లైఫ్లో పర్ఫెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అని నాకు నచ్చిన పని చేయడానికి నన్ను పిలిచి గౌరవించి బాగా డబ్బులిచ్చి బాగా నన్ను ప్యాంపర్ చేసి ఎవరైనా నా దగ్గర పని తీసుకుంటే అది నా డ్రీమ్ అని నేను చెప్తాను అలాంటి డ్రీమ్ ఈ సినిమాలో ఎవ్రీ డే నేను ఆ డ్రీమ్ రియాలిటీ అయ్యిందని నేను ఫీల్ అయ్యాను అలా ఈ సినిమాలో పనిచేసిన నాతో పనిచేసిన యాక్టర్స్ జేబీ గారు ఇవాళ ఆయన రాలేకపోయారు చుంచుమామగా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆయన లుక్ అండ్ ఆయన ఎంత సీనియర్ ఆయన లెజెండరీ యాక్టర్ కానీ నాతో షర్వాతో పోటీ పడుతూ ఆయన పరిగెత్తడం ఆయన యాటిట్యూడ్ ఆయన ఎనర్జీ ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాం రావు రమేష్ గారు నాకు రావు రమేష్ గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ ఆయన మేనరిజమ్స్ ఆయన టాలెంట్ ఆయన హ్యూమిలిటీ డౌన్ టు అర్త్ అంటే మా రమేష్ గారే అండ్ ఐ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్ ఇంకా మీరు నేను కలిసి చేయాల్సింది చాలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ అండ్ టీచింగ్ మీ అ లాడ్ ఆఫ్ థింగ్స్ మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను సార్ ఉండండి సార్ ఇది నా టైం మీరు ఆల్రెడీ మాట్లాడే సార్ అండ్ ఈ సినిమాలో రావు రమేష్ గారు అద్భుతమైన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం పనిచేయట్లేదు ఈ సినిమా సృష్టించడంలో ఆయన చేయి ఉంది ఆయన ఉన్నారు కాబట్టి అజయ్ భూపతి అనిల్ సంకార దగ్గరికి వెళ్ళాడు షర్వా దగ్గరికి వెళ్ళాడు సో రావు రమేష్ గారు బిహైండ్ ది సీన్స్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్